వెల్కమ్ మీడియా నేను జర్నలిస్ట్ శ్రీ ఒక వార్తను చూసుకుందాం అయితే దాని గురించి ముందు ఒక విషయం ఏంటంటే బీజేపీ నాయకుల్ని మనం గమనించినట్టయితే చాలా వరకు వాళ్ళందరి మీద ఏదో ఒక రకమైనటువంటి కేసులు ఉన్నాయి ఆరోపణలు ఉన్నాయి కానీ వాళ్ళు వాషింగ్ మిషన్ పేరుతోటి బీజేపీలోకి జాయిన్ అయ్యి వాళ్ళ మీద ఉన్నటువంటి కేసులు అన్నింటినీ కొట్టేయించుకున్నారనడానికి ఎన్నో నిదర్శనాలు కూడా ఉన్నాయి ఆఫ్ కోర్స్ అయితే బీజేపీ అనే కాదు ఏ ఇతర రాజకీయ పార్టీని మనం గమనించినా కానీ చాలా వరకు ఎనభై శాతమైన రాజకీయ నేతల మీద కేసులు ఉన్నాయి అయితే మరీ ముఖ్యంగా బీజేపీ వాళ్ళ మీద ఎక్కువ కేసులు ఉన్న విషయం మనందరికీ తెలిసిందే వీళ్ళు ఎప్పుడూ కూడా హింసని ప్రేరేపిస్తారు రేప్ చేసిన వాళ్ళని రిలీజ్ చేస్తారు వాళ్ళకి ఎన్నోసార్లు పెరోలు ఇస్తారు వాళ్ళు బయటికి వచ్చిన తర్వాత సన్మానాలు చేసి స్వీట్లు పంచుతారు ఇవన్నీ మనం చూసినాం ఎన్నో ఘటనలు కూడా ఉన్నాయి అయితే బీజేపీ వాళ్ళు ఇంకా చాలా అడ్వాన్స్ అయ్యారనమాట వాళ్ళు రాజ్యాంగాన్ని ఎప్పుడు కూడా నమ్మరు రాజ్యాంగానికంటే కూడా వాళ్ళకి ఎక్కువ విశ్వాసం దేని మీద ఉంటుందయా అంటే మన ధర్మం మీద ఉంటుంది హిందూ మతతత్వ గ్రంథాల మీద ఉంటుంది సో అవే ఈ దేశాన్ని పాలించాలని చెప్పేసి కూడా వాళ్ళకి బలమైన కోరిక ఉంది దానికోసమే వాళ్ళు అగైన్ అండ్ అగైన్ ఫామ్లోకి వస్తే వాళ్ళ కేంద్రంలో వాళ్ళ ప్రభుత్వం ఉంటే ఖచ్చితంగా సమ్డే అట్లీస్ట్ రాజ్యాంగాన్ని పక్కకు జరిపి మను ధర్మాన్ని గద్దెనెక్కించాలనేటటువంటి వాళ్ళ కుట్ర అనేది మనందరికీ ఎన్నో సందర్భాల్లో బయటపడ్డది ప్రత్యేకించి హిందుత్వ విషయంలో బీజేపీ వాళ్ళు చూపిస్తున్నటువంటి అతి తెలివి అనేది మనకు తెలియని విషయం కూడా కాదు ఈ నేపథ్యంలో ఈ వార్తలో ఉన్నటువంటి సదరు ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో బీజేపీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే అతను ఆడవాళ్ళకి దసరా సందర్భంగా కత్తులు కట్టారాలని పంపిణీ చేసిండంట మీరందరూ కూడా దుర్గా దేవతలాగా ఉండాలి మీరందరూ దుర్గాదేవికి ప్రతినిధులు ప్రతిరూపాలు సో మీ అందరికీ నేను ఈ కత్తుల్ని గిఫ్ట్గా ఇస్తున్న ఈరోజు ఈ సందర్భంగా ఈ ప్రజలందరూ కూడా నాకు సపోర్ట్ చేయాలి సో దట్ మీ మీ ఆడపిల్లలు ఎవరైనా ఆకతాయిలు వచ్చి వాళ్ళని అంటే కదిలించినప్పుడు వాళ్ళ చేతులు నరికేస్తారు అని చెప్పేసి ఈ ఈ మనిషి ఎవరైతే ఉన్నారో ఈ ఎంపీ మాట్లాడుతున్నాడనమాట ఒకసారి ఆ వార్తని వార్త ఫామ్ లో చదువుదాం బీహార్లో బీజేపీ ఎమ్మెల్యే చేసిన పని వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి విజయదశమి రోజున బీజేపీ ఎమ్మెల్యే మిథిలేష్ కుమార్ బాలికలకు కత్తులు పంపిణీ చేశారు హింసను ప్రేరేపించేలా మిథిలేష్ చేసిన వ్యాఖ్యలు ప్రసంగం ఆయన చర్యలు వివాదాస్పదంగా మారాయి సీతామర్హి నగరంలోని కాప్రోల్ రోడ్లోని దుర్గా పూజ పండల్లో ఒక దానిలో జరిగిన సభను ఉద్దేశించి ఆయన మాట్లాడినారు అప్పుడే మాట్లాడిందన్నదే పాయింట్ ఇక్కడ ఏ దుర్మార్గుడైనా మన సోదరి మనులను తాకడానికి ధైర్యం చేస్తే అతని చేతిని ఈ కత్తితో నరికేస్తాం మా సోదరి మనులకు వారి చేతులు నరికివేయగల సామర్థ్యం ఉండాలి అవసరమైతే నేను మీరందరూ ఈ చర్య చేయాల్సి ఉంటుంది మా సోదరి మనులపై చెడు ఉద్దేశం ఉన్న దుర్మార్గులందరినీ నాశనం చేయాలి అని ఆయన అన్నారు తన చొరవతో ప్రజలు మద్దతు ఇవ్వాలని మిథిలేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు దుర్మార్గులపై చర్య తీసుకునేలా ప్రజలను ముఖ్యంగా మహిళలను ప్రోత్సహించారు పాఠశాల కళాశాలలకు వెళ్లే బాలికలకు కత్తులు పంపిణీ చేశారు ఇకపోతే సీతామల్హికి చెందిన ఎమ్మెల్యే మిథిలేష్ కుమార్ నవరాత్రుల ప్రారంభం నుంచి పలుచోట్ల దుర్గా పూజా మండపాలను సందర్శించారు అక్కడ కత్తులు పంచుతో ఇట్లాంటి వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు ఇది బీజేపీ ప్రభుత్వం ఉన్నటువంటి అంటే బీజేపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు చర్చలు చర్యలు కూడా మన భారతదేశము సర్వ డెమోక్రాటిక్ రిపబ్లిక్ లిబరల్ ఇంకా చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి మన రాజ్యాంగ పీఠికలో మనకు ఒక అతిపెద్ద రాజ్యాంగం కూడా ఉన్నది చాలా శ్రమ చేసి సాధక బాధకలు కూడా గమనించి మనం రాసుకున్నటువంటి రాజ్యాంగం అది మన కోసం మన నుంచే వస్తున్నటువంటి పాలన మనకు ఉంటుందని చెప్పే ప్రజాస్వామ్యమైనటువంటి భారతదేశం మనది మరి ఈ నేపథ్యంలో మనకు ఒక రాజ్యాంగం ఉంది మనం తప్పు చేస్తే శిక్షించడానికి కావలసినటువంటి శిక్ష శిక్షలకు సంబంధించినటువంటి పెద్ద చిట్టా ఉంది న్యాయ వ్యవస్థ ఉంది న్యాయస్థానాలు ఎన్నో ఉన్నాయి అడ్వకేట్లు ఉన్నారు లాయర్స్ పెద్ద యంత్రాంగమే ఉంది మనకి ఏదైనా నేరం జరిగితే శిక్షించడానికి నేరం జరగకుండా చూసుకోవడానికి కూడా మరి ఇవన్నీ పక్కన పెట్టి నువ్వు కథలు కటారాలు ఇస్తే ఎట్లా చెప్పు ఆడపిల్లల్ని నువ్వు కావాలంటే సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోండి అత్యవసర పరిస్థితుల్లో మీరు మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి సెల్ఫ్ డిఫెన్స్ని ఉపయోగించి ఏదైనా చేయండి అని చెప్తే ఏదైనా బాగుంటుంది లేకపోతే ఈ దుర్గామాత పూజ సందర్భంగా దసరా నవరాత్రుల సందర్భంగా నువ్వు సెలెక్టెడ్గా నీ స్తోమతకి తగినంత మందిని సెలెక్ట్ చేసి వాళ్ళకి పర్సనల్గా డిఫెన్స్లో స్కిల్స్ ఇప్పించాల్సింది లేకపోతే మెకానిజంని నేర్పించాల్సింది కదా ఇట్లా చేయ నువ్వు ఏదైనా చేస్తే స్కిల్స్ ఇవ్వ ఆడపిల్లలకి చదువు చెప్పించు లేకపోతే పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులు చెప్పించు కత్తులు వేయడం ఏంటి రాజ్యాంగం అనేది ఒకటి ఉంది ప్రజలకి రాజ్యాంగం మీద విశ్వాసం కలిగేలాగా ముందు మీరు నడుచుకుంటే ప్రజలకు కూడా నమ్మకం వస్తుంది బీజేపీలు ఉన్నటువంటి ఎంపీలకి ఎమ్మెల్యేలకే రాజ్యాంగం మీద నమ్మకం లేదు రాజ్యాంగాన్ని ఫాలో అవ్వని రా అంటే వీళ్ళు రాజ్యాంగ వ్యతిరేకమైన కార్యకలాపాలే చేస్తారు రాజ్యాంగంలో ఉన్న వాటికి వీళ్ళు అస్సలు తల ఉంచరు అంతేకాకుండా దేశవ్యాప్తంగా మతాలు కల్లోలాలు అవి అని చెప్పేసి కుట్రలు పన్నుతారు ప్రజలందరూ ఒకటిగా ఉండటం వీళ్ళకి నచ్చదు మరి ఈ నేపథ్యంలో మీరు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఆయుధాల్ని పంపిణీ చేస్తున్నారంటే దీని మేము ఎట్లా స్వీకరించాలి ఆదివాసుల పేరిట జరుగుతున్నటువంటి మారణ హోమాన్ని చూస్తున్నాం మరి అక్కడ వాళ్ళ చేతిలో ఎటువంటి ఆయుధాలు లేకపోయినా కూడా వాళ్ళని మావోయిస్టులుగా చిత్రించి చంపేస్తున్నారు మరి వీళ్ళందరికీ కత్తులు ఇచ్చి ఇట్లాంటి ఏదైనా కొత్త రకమైనటువంటి కుట్రను పన్నాలని చూస్తున్నారా ఈ బీజేపీ ప్రభుత్వం లేకపోతే ఈ బీజేపీ ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు ఇవంతా కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఏదో ఒక రకంగా మొదటి నుంచి కూడా ఈ బీజేపీ పార్టీ దీని ఎమ్మెల్యేలు ఎంపీలు రాజ్యాంగానికి వ్యతిరేకంగా అంతా కూడా ప్రజలందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితిని తీసుకొస్తున్నారు ఈరోజు నువ్వే దుర్గా మాతవి నువ్వే అన్ని అయినప్పుడు రాజ్యాంగం ఎందుకు న్యాయ వ్యవస్థ ఎందుకు మన భారతదేశంలో ఉన్నటువంటి యంత్రాంగం అంతా ఎందుకు ప్రతి ఒక్కరం కత్తుల్ని షేర్ చేసుకుందామా అంటే చంపడాలేనా ఇంకా మనకి ఉన్న సొల్యూషన్ కాదు కదా ఒక మనిషి నేరం చేసినప్పుడు అసలు వాడి నేర ప్రవృత్తి ఏంటి వాడు ఎందుకు నేరం చేశాడు వాడికి సైకలాజికల్గా ఏ అంశాలు వాడిని నేరం చేసేలాగా ప్రేరేపించాలని చెప్పేసి ఇవన్నిటిని కూడా క్యాలిక్యులేట్ చేసి మరోసారి నేరం రిపీట్ అవ్వకుండా చూడడానికి న్యాయ వ్యవస్థలు ఉన్నాయి అంతే తప్ప న్యాయ వ్యవస్థలు కూడా శిక్షించడానికైతే లేవు జైల్లో కూడా ఒక మనిషిని మంచిగా మార్చడం కోసం ఉన్నాయి తప్పిస్తే వాడు జైళ్ళలోనే మగ్గి చచ్చిపోయేదానికి లేవు ప్రతి మనిషికి కూడా రాజ్యాంగం కొన్ని ఫండమెంటల్ హక్కులు ఇచ్చింది వాటన్నిటిని పరిరక్షిస్తూ మనని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఆ నేపథ్యంలో బీజేపీకి ఆడపిల్లల మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఏమన్నా ఉంటే దయచేసి రాజ్యాంగబద్ధంగానే మీరు ఏమన్నా వాళ్ళకి హెల్ప్ చేయండి వాళ్ళకి కరాటే నేర్పించండి లేకపోతే ఇంకే రకమైనటువంటి డిఫెన్సివ్ స్కిల్స్ ఏమైనా వాళ్ళకి ఫ్రీగా నేర్పించండి ఇట్లాంటి పనులు మాత్రం దయచేసి చేయొద్దు ఇవన్నీ చదువుతుంటే నవ్వాలా లేకపోతే రేపటి తరాన్ని బీజేపీ ప్రభుత్వం ఎట్లా పాడు చేస్తుందిరా అయ్యా అని చెప్పేసి బాధపడాలా టెన్షన్ పడాలా అర్థం కావట్లేదు